తెలుసుకోవాలనుకునే వాళ్ళకి ఈ సినిమా ఒక అట్లాస్ బుక్ లాంటిది. అంటే మొత్తం మ్యాప్లన్నీ కూడా చూసుకుని అసలు ఏంటి అనేది ముందర ఒక యాత్రకు బయలుదేరేటప్పుడు మనం మ్యాప్ ఎలా చూసుకుంటాం అలాంటిది ఈ సినిమా. పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఇది ఒక టెక్స్ట్ బుక్, అలాగే విడాకులు తీసుకున్న వాళ్ళకి లేకపోతే తీసుకుందాం అనుకుంటున్న వాళ్ళకి ఇది ఒక భగవద్గీత. సో అందరూ చూడండి. థ్యాంక్స్ అలాట్. 10 minutes of our film and I'm so excited. I was so upset that, you know, they stopped it in the middle. I'm waiting to watch the entire film and till I watched it, I really loved it and it's looking awesome. Thank you so much, sir. I'm so excited. All I can say is I'm really excited and I'm waiting for all of you to watch it and love me and Nandu and RGV sir's film. Thank you. Exciting on the narration adi chaala exciting undi. డెఫినెట్గా అంటే ఇట్స్ అ ప్యూర్ లవ్ స్టోరీ అని అనుకుంటున్నాను ఈ ఫిలిము. అండ్ చాలా కాలం తర్వాత ఆర్జీ గారు ఒక మంచి లవ్ స్టోరీ అండ్ లవ్ స్టోరీస్ ప్యూర్ లవ్ స్టోరీ డెఫినెట్గా ఈ సమ్మర్లో రిలీజ్ అవుతుంది కాబట్టి మొత్తం అందరికీ యూత్కి బాగా నచ్చుతుంది అండ్ చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఈ 365 గురించి చెప్పాలి అంటే ఇది ఒక ప్యూర్ వెజిటేరియన్ మీల్స్ లాంటి సినిమా. ఇది అందరూ పెళ్లికి వ్యతిరేకం అనుకొని లేదంటే ఇంకోటి అని చెప్తున్నారు. ఇది అలాంటి సినిమా కాదు, కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా. ఇది ఎలాంటి సినిమా అంటే కొన్ని సినిమాలు మీరు చూస్తూ ఉంటారు, చాలా వరకు ఫ్యామిలీస్ వెళ్ళరు. ఫ్యామిలీ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ లేదా లవర్స్ లేదా ఫ్రెండ్స్ మాత్రమే వెళ్తారు. ఈ సినిమాని చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ వాళ్ళ మదర్తో కొడుకు, అలాగే తండ్రితో కూతురు, అలాగే బ్రదర్ అండ్ సిస్టర్స్ కూడా చూడదగిన సినిమా. ఇది మంచి సినిమా. అందరూ కూడా చాలా విధాలు నన్ను చాలామంది ఫ్రెండ్స్ అడిగారు ఏంటి విజువల్స్ అన్ని చూసిన తర్వాత ఇదేదో రొమాంటిక్ సినిమా అని అడిగారు. కానీ ఇది రొమాంటిక్ సినిమా కాదు, ప్యూర్ లవ్ స్టోరీ అండ్ ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని గట్టిగా చెప్పగలను. శంకర్ గారు చెప్పారు ఇందాక ఇది ఒక రొమాంటిక్ హార్ట్ మూవీ అని చెప్పి. ఇది హార్ట్ మూవీ కాదు, వెరీ కూల్ మూవీ. అందరూ చూసిన తర్వాత ఇది చాలా వర్మ గారు ఈ సినిమా తీశారనేలా ఉంటుంది అని చాలామంది నన్ను అడిగారు. కానీ ఇది అందరికీ వ్యతిరేకం కాదు, ఇది ఒక మెడిసిన్ లాంటిది. పెళ్లి చేసుకున్న తర్వాత ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఒక వైఫ్ని ఎలా భర్త అర్థం చేసుకోవాలి, భార్యని భర్త ఎలా అర్థం చేసుకోవాలి అనే దానికి ఇందులో మంచి నిదర్శనం ఉంది. గారు చెప్పేది ఏంటంటే ఇది మామూలుగా తీసినట్టు పైత్యంతో తీయలేదు, కొంచెం మనసుతో తీశాడు అన్న అనుమానం వ్యక్తపరుస్తున్నారు అందరూ. అది పాయింట్ ఇక్కడ. ఓకే, మీరు ఇప్పుడు చూసినప్పుడు ఐ మీన్ మీరు చూసిన 10 మినిట్స్ వాట్ ఎవర్ అది నేను అనుకుంటాం కొంచెం క్లారిటీ ఇచ్చి ఉంటుంది. అంటే ఒక ఫార్మాట్లోనే ఒక 365 రోజులు 365 డేస్ అని పేరు పెట్టిన కారణం కూడా అంటే ఇప్పుడు ఒక జంట లైఫ్లో మొదటి రోజు 11వ రోజు 26వ రోజు అంటే మనం ఎప్పుడైనా ఒక మనిషితో చాలా కాలం మనకు ఒక పరిచయం ఉన్నప్పుడు మనం ఎలా చెప్తాం, ఒకరోజు మీ ఇద్దరం సినిమాకి వెళ్ళాం, లేకపోతే ఆ రోజు రెస్టారెంట్కి వెళ్ళాం, లేకపోతే ఆ రోజు ఇంటికి ఎవరు చుట్టాలు వచ్చారు, ఆ రోజు ఏం జరిగిందంటే అప్పుడు ఒక ముఖ్య ఘట్టాలు ఏవైతే ఒక్కొక్క రోజు జరిగినాయో వాటిని మనం సమకూరిస్తే ఆ జంట కథ అనేది వాళ్ళు కలిసినప్పటి నుంచి వాళ్ళ లైఫ్లో ఏమైంది అనేది ఒక ఐడియా వస్తుంది. దాన్ని ఉద్దేశించి నేను ఒక ఈ జంట కలిసిన రోజు నుంచి 365 రోజులు వాళ్ళ రిలేషన్షిప్లో ఏం జరిగిందో చూపించడానికి ట్రై చేశాను. నేను చాలాసార్లు చెప్పినట్టు ఇది ఒక ప్రేమ అనేది, ఒక పెళ్ళి అనేది ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా ఇంపార్టెంట్ మూమెంట్స్ అనేది చాలా సిమిలర్గా ఉంటాయి అన్న ఉద్దేశం. అందుకని ఐ ఫీల్ ఎవరికి పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి, పెళ్ళి అయిన వాళ్ళకి, విడిపోయిన వాళ్ళకి, లేకపోతే పెళ్ళిలోనే ఉండి ఏదో ఒక అసంతృప్తి ఫీల్ అవుతున్న అందరికీ ఎక్కడో ఒక చోట ఈ సినిమా కనెక్ట్ అవుతుంది అనేది నా నమ్మకం. ఒక అమ్మాయి అబ్బాయి కలిసి వాళ్ళిద్దరూ ప్రేమలో పడి మొత్తం లైఫ్ అంతా గడపాలి అని ఒక డిసిషన్ తీసుకుంటే దానికి ఒక సోషల్ అండ్ ఎండార్స్మెంట్, ఒక కమిట్మెంట్. దానివల్ల మారేది ఏంటంటే వాళ్ళు ఉండే పరిస్థితులు, ఆ పక్కన అట్మాస్ఫియరు, అది దట్ ఈస్ వాట్ ద ఫిల్మ్ ఇస్ అబౌట్.